हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను। ఈ రోజు మటన్ కీమా బిర్యానీ చూపిస్తున్నాను అన్నమాట। అంటే మటన్ కైమా కొడతారు కదా చిన్న 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 ముక్కల కింద, దాంతో బిర్యానీ అనొచ్చు పలావ్ అనొచ్చు డైరెక్ట్ కుక్కర్ లో చేసేద్దాము। ఎందుకంటే బిర్యానీ మసాలా సెపరేట్ గా వేస్తాం కనుక ఇది బిర్యానీ అంటున్నాం అంతే। లేదంటే చేసే ప్రొసీజర్ వేరే ఉంటుంది కదా బిర్యానీకి, అంటే అన్నం సెపరేట్ గా లేదంటే కర్రీ సెపరేట్ గా రెండు మిక్స్ చేసిన తర్వాత ఇది బిర్యానీ అవుతుంది। కాకపోతే పలావ్ అనేది అన్ని కలిపి చేస్తాం కానీ కొంచెం కమ్మగా వితౌట్ స్పైసీ ఉన్నట్టు ఉంటుందన్నమాట పలావ్ అనేది। బిర్యానీ మసాలా యూజ్ చేసి చేస్తాం కనుక దీన్ని బిర్యానీ అంటాము। ఎందుకంటే చాలా మంది బిర్యానీ పలావ్ కన్ఫ్యూజ్ అవుతుంటారు కదా, ఆల్రెడీ నేను ఒక వీడియోలో కూడా చేశాను। కాకపోతే ఆ మసాలాలు యూజ్ చేస్తున్నాం కనుక బిర్యానీ అని చెప్తున్నాను అన్నమాట। సరే, ఆ మసాలాల గురించి కూడా కొంతమంది అడుగుతున్నారు బిర్యానీ మసాలా అంటే ఏంటి, ఏమేమి ఉంటాయి అనేసి, అవి ఒకసారి చూపించేస్తాను, ఆ తర్వాత నేను కీమా బిర్యానీ చూపిస్తాను। ఓకే, వన్ సెకండ్। రెండు ప్యాకెట్లు మసాలా ప్యాకెట్లు, ఎందుకంటే బిర్యానీ అనేసరికి కొంతమంది కొన్ని రకాలుగా యూజ్ చేస్తుంటారు। ఇది మా సిస్టర్ పంపించారనమాట బిర్యానీ మసాలా, మా చెల్లి పంపించింది అక్కడి నుంచి। ఎందుకంటే నేను ఇక్కడ లోకల్ షాపులో, అక్కడ చాలా ఫేమస్ ఉంటుంది మనకి ఆంధ్రాలో అయితే, రాజమండ్రి దగ్గర కోటగుమ్మం దగ్గర చాలా అంటే చాలా ఫేమస్ డ్రై ఫ్రూట్స్, అంటే జీడిపప్పు కానీ ఇటువంటి బిర్యానీ మసాలాలు కానీ చాలా తక్కువ రేటుకి మంచి ఐటమ్స్ దొరుకుతాయి రాజమండ్రి కోటగుమ్మం దగ్గర అయితే కనుక, ఆ విషయం నాకు తెలుసు। కాకపోతే ఇంకా మా సిస్టర్ పంపించారనమాట, ఇవి ఏంటి అనేసి ఓపెన్ చేసి చూపిస్తాను నేను। ఇవి కట్ చేసి వేస్తాను నేను, ఎందుకంటే నా దగ్గర కూడా ఉన్న బిర్యానీ మసాలాలన్నీ ఖాళీ అయిపోయింది కాబట్టి ఓపెన్ చేస్తాను కనుక చాలామందికి ఉన్న డౌట్ అనేది క్లారిఫై చేస్తాను నేను। అట్లాగే వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు, ఎందుకంటే చాలామంది మర్చిపోతున్నారు కదా అందుకనేసి। ఇది కట్ చేసిన వెంటనే ఎంత మంచి ఫ్లేవర్ వస్తుందంటే చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట ఫ్లేవరు। ఇందులో సగం పేర్లు తెలుసు సగం తెలియదు కదా కొంతమందికి, అంటే బిగినర్స్కి, కొంతమందికి మీన్స్ బిగినర్స్ అని అర్థం అనమాట। ఓకే, ఇందులో దాల్చిన చెక్క ఇది, జాజికాయ, జాపత్రి, పలావ్ ఆకు ఆకు అది ఇందులో ఉంది। ఓకే, మరాట మొగ్గ, యాలకులు, లవంగాలు, ఇది జాపత్రి, జాజికాయ, ఇది మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట ఇది యూజ్ చేయడం వల్ల। చిన్నగా క్రష్ చేసి కానీ లేదంటే కనుక మ్యాష్ చేసి కానీ వేయచ్చు ఇది। ఇవన్నీ కూడా ఇట్లా ఓపెన్ చేసిన వెంటనే ఒక డబ్బాలో ఎయిర్టైట్ కంటైనర్లో వేసుకుంటే మనకి ఫ్లేవర్ 4-5 నెలల వరకు కూడా ఉంటుంది ఇట్లాగైనా ఫ్లేవర్ అనేది। వీటన్నిటి పేరు కూడా కావాలంటే ఇంగ్లీష్లో నేను ఇక్కడ రాస్తాను స్క్రీన్ మీద। ఓకే, తర్వాత ఇందులో బిర్యానీ ఆకు ఉంది, బేలీఫ్ అంటాం కదా అది, అండ్ ఇదేమంటారు రాతి పువ్వు కదా, ఈ ఆకుతో పాటు ఇది, ఇవన్నీ కలిపి మనం మసాలా పొడి చేసుకుని పెట్టేసుకున్నామంటే బిర్యానీ మసాలా కింద ఎన్ని రోజులైనా సరే ఫ్రీజర్లో పెట్టుకున్నామంటే ఎన్ని రోజులైనా సరే ఫ్లేవర్ అట్లాగే ఉంటుందన్నమాట। ఇది ఇట్లా ఉంటుంది, మనం బిర్యానీకి రైస్ సెపరేట్గా వండుకుంటాం కదా, వండుకునేటప్పుడు ఇదన్నీ కూడా కొంచెం వేసుకున్నామంటే ఆ రైస్లో ఉడుకుతుంటే ఆ ఫ్లేవర్ అనేది బయటకు వస్తుంది అన్నమాట, అట్లా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇవి। నేను ఇవన్నీ కూడా ఒక ఎయిర్టైట్ డబ్బాలో, ఈ స్టీల్ డబ్బా అయితే కనుక మూత చాలా టైట్ ఉంటుంది అందుకనేసి ఇందులోనే వేసేస్తుంటాను నేను, ఇందులో అయితే బెటర్గా ఉంటుందని నా ఉద్దేశం। ఎయిర్టైట్ డబ్బా ఏదైనా పర్లేదు కానీ ప్లాస్టిక్ డబ్బాలో అయితే ఈ స్మెల్ అంతా ప్లాస్టిక్ ఆ డబ్బాకి పట్టేసి మనం వండేటప్పుడు వాసన తగ్గిపోతూ ఉంటుందన్నమాట, అందుకనేసి ప్లాస్టిక్ డబ్బా వద్దు। ఇటువంటి స్టీల్ కానీ గ్లాస్ కంటైనర్స్ అయితే ఇంకా సూపర్గా ఉంటాయి, ఏదైనా గాజు డబ్బాలు అయితే కనుక గాజు డబ్బాల్లో స్టోర్ చేసుకోండి వీలైతేని, లేదంటే ఇట్లాగా స్టీల్ ఆరు లేదంటే జిప్ లాక్ కవర్స్ ఉంటాయి కదా అందులో కూడా
సరే అయితే చూసారు కదా ఇట్లాగే స్టీల్ డబ్బాలో స్టోర్ చేసుకొని మనం బయటైనా పెట్టుకోవచ్చు లేదంటే ఫ్రిజ్ లో గాని ఫ్రీజర్ లో గాని ఎక్కడ పెట్టుకున్నా సరే మనకి ఫ్లేవర్ అయితే సూపర్ గా ఉంటుంది అంటే 5-6 నెలల వరకు ఫ్లేవర్ బాగుంటుంది అన్నమాట అన్ని రోజులు కూడా ఉండవు కదా మనకి వెజిటబుల్ పలావు లేదంటే నాన్ వెజ్ అన్ని చేస్తూనే ఉంటాం బిర్యానీ దగ్గరిని పలావులు అయితే ఇందులో కొన్ని ఐటమ్స్ మాత్రమే వేస్తాం బిర్యానీలు అయితే ఆల్మోస్ట్ అన్ని వేస్తేనే మనకి ఆ ఫ్లేవర్ అనేది వస్తుంది అన్నమాట सर चूसर कदा इंका कीमा बिर्यानी कंटिन्यू मन मटन कीमा तो बिर्यानी अभी चाला सिंपल गा कुकर लो चाला त्वरगाने ओक्कसारी टेस्ट चूसर अंटे मल्ली मल्ली चेसुकुनि तिंटूने उंटारु रेसीपी नच्चिनट्लयिते लाइक चेयडम मर्चिपोवद्दु ओके अयिते एला तयारु चेयालो चूद्दाम मरि दीनि कोसम मुंदुगा कुकर पेट्टुकुन्नामु कुकर लो अयिते चाला त्वरगा अयिपोतुंदि कदा अंदुकनि दींट्लो నూనె అట్లాగే నెయ్యి రెండు కలిపి వేస్తాము ఇవి రెండు కలిపి వేయడం వల్ల బిర్యానీ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అందుకని ఇవి రెండు కలిపి వేస్తున్నాను తర్వాత ఇందులో పలావ్ మసాలా వేస్తున్నాను పలావ్ మసాలా అంటే ఏమీ లేదు జాజికాయ జాపత్రి మరాఠా మొగ్గ బిర్యానీ ఆకు అన్నీ వేస్తున్నాను అన్నమాట ఇంకా పలావ్ మసాలా అనేసి ఒక చిన్న ప్యాకెట్ దొరుకుతుంది అందులోనే మొత్తం అన్నీ ఉంటాయి మనకు కావాల్సినవన్నీ ఓకేనా అది తీసుకున్నా సరిపోతుంది ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేస్తాము ఉల్లిపాయ ఇది ఆప్షనల్ అన్నమాట వేసుకోవడం ఉల్లిపాయ వేస్తే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది అందుకని వేసాను ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాము అల్లం వెల్లుల్లి పేస్ట్ ని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి దీనికి మనం నార్మల్ గా బిర్యానీకి మారినేట్ చేసి పెట్టుకుంటాం కదా చికెన్ కి మటన్ కి ఇదైతే ఇదైతే గనుక డైరెక్ట్ గా చేసుకోవచ్చు అన్నమాట ఎక్కువ టైం కూడా పట్టదు మనకి 15 నుంచి ఒక 20 నిమిషాల టైం పడుతుంది అంతే ఇది రెడీ చేయడానికి ఇప్పుడు ఇందులో కీమా వేసుకుంటున్నాము ఈ మటన్ కీమాని శుభ్రంగా కడుక్కోవాలి కొంచెం పసుపు ఉప్పు వేసి 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవడం వల్ల నీచు వాసన అనేది కొంచెం తగ్గుతుంది అన్నమాట ఇక్కడ నేను 1 కేజీ కీమా తీసుకున్నాను ఈ 1 కేజీ కీమాకి 1 కేజీ బియ్యం పడుతుంది మనం ఏ బిర్యానీ చేసుకున్నా సరే 1 కేజీ చికెన్ అయితే 1 కేజీ బియ్యం 1 కేజీ మటన్ అయితే 1 కేజీ బియ్యం ఇట్లా తీసుకోండి ఇదే మెజర్మెంట్ అన్నమాట ఈ కీమా వేసిన తర్వాత 2-3 నిమిషాలు ఇట్లా బాగా కలుపుకోవాలి అంటే కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు ఇట్లా కలుపుకుంటూ ఉండాలన్నమాట ఇట్లా కలుపుకున్న తర్వాత ఇందులో పసుపు కారం ఉప్పు నాన్ వెజ్ కదా కొంచెం కారం అనేది ఎక్కువ పడుతుంది అట్లాగే ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా వేసి బాగా కలుపుకొని ఇందులో కొంచెం పుదీనా కూడా వేసుకుంటున్నాము వేసి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని మూత పెట్టి 8 నుంచి 10 నిమిషాల సేపు మగ్గనివ్వాలి ఇక్కడ లేత కైమా కాబట్టి నేను ఇట్లా మగ్గనిస్తున్నాను లేదు కొంచెం ముదరగా ఉంది అంటే ఇట్లా మూత పెట్టుకొని మగ్గనిచ్చే ప్లేస్ లో మూత పెట్టేసి 2 విజిల్స్ రానివ్వండి అప్పుడైతే గనుక చాలా సాఫ్ట్ అయిపోతుంది అన్నమాట కైమా అంటే కొంచెం ముదరగా ఉంటే చెప్తున్నాను నేను ఇక్కడ లేతగా ఉంది గనుక 8 నుంచి 10 నిమిషాల సేపు ఇట్లాగే సిమ్ లో పెట్టి మగ్గనిచ్చాం అన్నమాట చూసారు కదా ఇది చక్కగా మగ్గిపోయింది మగ్గిందా లేదా అనేసి మనకు తెలిసిపోతుంది ఒకవేళ డౌట్ ఉంటే చెప్పాను కదా విజిల్ పెట్టండి 2 విజిల్స్ తర్వాత ఇందులో బియ్యం వేసుకుంటున్నాము ఇక్కడ బాస్మతి బియ్యమే తీసుకున్నాము బాస్మతి బియ్యంతో అయితేనే బిర్యానీ బాగుంటుంది కదా లేదు అంటే నార్మల్ రైస్ తో కూడా చేసుకోవచ్చు అన్నమాట ఓకే ఇవి వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి ఈ మసాలా ఫ్లేవర్స్ అది కూడా బియ్యం కూడా పట్టి చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్ అనేది ఇది మీరు బిర్యానీ అనొచ్చు లేదంటే పులావ్ అనొచ్చు ఎందుకంటే బిర్యానీలో చాలా వెరైటీస్ ఉన్నాయి అన్నమాట అందుకని చెప్తున్నాను ఇది కుక్కర్ లో చాలా సింపుల్ గా తయారు చేసే బిర్యానీ ఓకే ఇవి 2 నిమిషాలు మగ్గింది కదా మగ్గిన తర్వాత ఇందులో నీళ్లు పోసుకుంటున్నాము ఇక్కడ 1 కేజీ చికెన్ తీసుకుంటే 1 కేజీ బియ్యం అంటే 2 గ్లాసుల బియ్యం అన్నమాట 2 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసులతో నీళ్లు పోసుకున్నాను నేను అంతక మించి ఎక్కువ పోసుకుంటే మరీ ముద్ద కింద అయిపోతుందన్నమాట 2 గ్లాసులకి 3 గ్లాసులు నీళ్లు పోసుకుంటే మనకి పొడిపొడిలాడుతూ వస్తుంది తర్వాత ఇందులో కొత్తిమీర వేసుకుంటున్నాము అట్లాగే బిర్యానీ మసాలా ఉంటుంది కదా అది వేసుకున్నాము ఇంకా కొంచెం ఉప్పు ముందు ఉప్పు వేసుకున్నాము అది కైమాకి సరిపడగా మాత్రమే వేసుకున్నాము ఇప్పుడు మొత్తం రైస్ అంతటికి కలిపి ఉప్పు వేసుకుంటున్నాము అన్నమాట అలాగే కొంచెం నిమ్మరసం కూడా పిండుతున్నాను ఎందుకంటే దీనివల్ల కూడా బిర్యానీ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అట్లాగే మనకి బిర్యానీ కూడా కొంచెం పొడిపొడిలాడుతూ వస్తుందన్నమాట తర్వాత ఇది మూత పెట్టి 2 విజిల్స్ వస్తే సరిపోతుంది మనకి ఇక్కడ అంతకంటే ఎక్కువ రానివ్వద్దు ఎక్కువ రావడం వల్ల ముద్ద అయిపోతుంది మనకి అందుకని 2 విజిల్స్ వచ్చిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఇంకా సిమ్ లో పెట్టడం అది ఏం అవసరం లేదన్నమాట చూసారు కదా ఎంత సింపుల్ గా రెడీ చేసుకున్నామో కీమా బిర్యానీని
ఇది పెరుగు పచ్చడితో తినచ్చు, లేదంటే ఏదైనా గ్రేవీతో తిన్నా బాగుంటుంది. ఒట్టినే తినేసినా సరే చాలా బాగుంటుంది అనమాట టేస్ట్. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బై ఫ్రెండ్స్.